అయితే మొన్న 26 జనవరి నాడు జెండా పండుగ చేసుకున్నాం భారతదేశం మొత్తం అందరికీ. ఎందుకు చేసుకున్నాం? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్న ఉద్దేశంతో పండుగ చేసుకుంటున్నావా? నాకు తెలుసు, నేను ఎక్కువ చదువుకోలే, కొద్ది గొప్ప చదువుకున్నా. ఓలైన తెలిసిన వాళ్ళు ఉంటే అంతగా అట్ట కాదు గిట్టా కూడా చెప్పొచ్చు, నష్టం లేదు నేనింట. అయితే మన పక్క రాష్ట్రం అయిన కర్ణాటక, కర్ణాటకలో రాయచూరు దగ్గర ఒక జిల్లా కోట్ల తోటి ఎంప్లాయీలు మొత్తం కలిసి ఆ జిల్లా న్యాయమూర్తిని తీసుకొచ్చి, ప్రధాన న్యాయమూర్తి తీసుకొచ్చి సార్ జెండా వందనం చేద్దాం అని పిలుచుకొస్తే, ఇటు సైడ్ ఏమో గాంధీ బొమ్మ, ఇటు సైడ్ ఏమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ, ఇద్దరు బొమ్మలు ఉన్నాయి. అంబేద్కర్ ఫోటో తీసేస్తే నేను జెండా వందనం చేస్తా, లేకపోతే చేయను అంటున్నాడు. మరి ఈయనకి అంత ఎందుకు ఇసుకొచ్చిందో నాకైతే అర్థం కాలే. అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఆ పండుగ చేసుకుంటున్నాము, అది ప్రపంచం మొత్తం వరకే. ఈయనకి మాత్రం మరి ఆ జ్ఞానోదయం కలగలేదు. మరి ఎందుకు కలగలేదు నాకు అర్థమైతే లేదు. అయితే నువ్వు తినేదేమో మొగన్ సొమ్ము, పాడేదేమో ఇంకొని పాట అన్నట్టు, నువ్వు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునాడు భారత రాజ్యాంగ నిర్మాత ఫోటోకు దండేయనంటూ నిన్ను పెట్టే ఉద్యోగస్తుంటే నాకు అర్థం కాదు. ఇక చెప్పు నువ్వే, నీ న్యాయస్థానం మొత్తం, నీ న్యాయస్థానం మొత్తం ప్రతి ఒక్క సెక్షన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిందే. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా ఇదే వాస్తవం. నీకు దొంగకే శిక్ష వేయాలి, లంగకే శిక్ష వేయాలి, లేకపోతే మర్డర్ చేసినోడికి, మానభంగం చేసినోడికి, ఎలాంటి పని చేసి ఇచ్చిన చెడు పని చేసినోడికి కూడా ఫలాన్ని శిక్ష చేయాలని రాసింది భారత రాజ్యాంగంలో. నువ్వు 8 గంటలు డ్యూటీ చేయాలని రాసింది కూడా భారత రాజ్యాంగంలోనే. విన్నావా? మరి అంత పెద్ద గ్రంథాన్ని, అంత పెద్ద భారత రాజ్యాంగాన్ని సమర్పించిన రోజునాడు ఆయన ఫోటోకు సెల్యూట్ కొడుతందుకు నీకు చేతులు వస్తున్నావంటే నేను ఇక దేనితోటి తిట్టాలో నాకైతే అర్థమవుతలేదు. నీకు అంబేద్కర్ గారిని ముఖబుద్ధి కాబట్టి ఏం చేయాలంటే ఇంట్లో కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని నిన్న మన నువ్వు కేసులు వేసినావు కదా దొంగలకు, లంగలకు, ఇలా లత్కూరగాలకు చాలా మందికి వేస్తావు కదా, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని లైన్గా పెట్టుకొని వాళ్ళ ముందర జెండా ఎగిరేసుకోను. అది కూడా బంది చూడకుండా మళ్ళీ మంది ఇవ్వడం చూస్తే నోటి నుంచి పోతారు మళ్ళీ నేను, ఎందుకంటే మళ్ళీ ఓటు చూసిన ఓటు మెచ్చడం దాదాపుగా. అసలు పని చేస్తే నీ ఇంట్లో చేసుకోవాలి. నువ్వు వచ్చి పబ్లిక్లోకి వచ్చి నేను ఆయన ఫోటోకి దండం పెట్టా, ఈయన ఫోటో దండం పెడతా అంటే అది ఎంతవరకు నువ్వు చదువుకొని పాస్ అయినావా, లేకపోతే కింద కొనుక్కొని ఫైల్స్ పాస్ అయినావా, ఇక అది నువ్వు తెలుసుకోవాలి. ప్రజలు కూడా ఒకటి గమనించాలి, భారత రాజ్యాంగం అనే గ్రంథం నుంచి రోజుకో కమ్మని చింపేస్తున్నారు కొంతమంది. చివరికి మనకు మిలిగేది 2 అట్టలే మిగిలి తట్టినాయి చివరికి, అంతకు మించి అయితే ఏం లేదు.